దుమకొండ మండలం కేంద్రంలో డిగ్రీ కళాశాల కోసం అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో జరిగింది. దుమకొండ మండలం కేంద్రంలో గత 21 రోజులుగా డిగ్రీ కళాశాల కోసం నియోజకవర్గం కొరకై రిలే దీక్షలు చేస్తున్న కనీసం తెరాసా నాయకులు, సర్పంచ్, వార్డు సభ్యులు కూడా కనీసం కనెత్తి కూడా చూడడం లేదని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. వినతి పత్రం ఇచ్చేందుకు పంచాయతీ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆందోళన దిగి రాస్తా రోకో చేశారు. పోలీసుల వైఖరిని అఖిలపక్ష నేతలు ఖండించారు. కళాశాల కోసం మరి గత 21 రోజుల నుంచి కూడా ఇక్కడ దోమకొండ రిలే నిరాహార దీక్ష చేపడితే మరి ఇప్పటి వరకు కూడా దోమకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ పక్కనే ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేస్తే మరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వార్డు మెంబర్ గాని ఏ ఒక్క సర్పంచ్ గాని మరి శిబిరాన్ని సందర్శించకపోవడం ఒక సిగ్గుచేట అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మేము చేపట్టేటువంటి దీక్ష అఖిల పక్షాల అందరం కలిసి 21 రోజుల నుంచి మరి ఇక్కడ దీక్షలో కూర్చుంటే ఎవరు కూడా రాకపోవడము మరి మీ యొక్క వ్యక్తిగతకు కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీకు 6-man కమిటీ వేసుకొని డబ్బులు సంపాదించడం మీ లక్ష్యమా? మరి ప్రతిరోజు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ మీరు రాకపోవడము ఒక సిగ్గుచేట అని కూడా మీ సందర్భంగా చెప్తున్నాం. మరి ఇప్పుడు రేపటి నుంచి శిబిరాన్ని మీరు సందర్శించకపోయినట్లయితే మిమ్మల్ని గ్రామ పంచాయతీలో అడుగు పెట్టనీయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.